Hello friends, welcome back to our channel. Ivala manam Hyderabad nunchi necklace lord lo unna oka beautiful place ki manam velthunnamu. Nenu ivala video chesina location mee andarki teliyalante video end varaku chudandi, meeke artham avutundi. Present aithe manam Hyderabad metro station daggara unnamu. Metro station nunchi manamu necklace road velle route undi kada, ilaaga vellali. Deeniki 2-3 ways unnai. Nenaithe Hyderabad metro nunchi by walk velthunnanu. By walk velle vallaki oka 15 minutes padutundi. వెహికల్లో వెళ్ళే వాళ్ళకి ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ప్రజెంట్ అయితే మనం నక్లిస్ రోడ్ దగ్గర ఉన్న మెయిన్ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సర్కిల్ దగ్గర నుంచి మనకి ఇలాగ వెళ్తే ఐమాక్స్ వస్తుంది, అండ్ స్ట్రైట్ వెళ్తే ఎన్టీఆర్ గార్డెన్స్, లుమ్నీ పార్క్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మెయిన్ మనకి ఇవన్నీ ఖైరతాబాద్లోనే ఉన్నాయి. ఇవాళ నేను చూపించబోయే లొకేషన్ వచ్చేసి ఖైరతాబాద్ నుంచి మనం నక్లిస్ రోడ్కి వెళ్తాం కదా, లెఫ్ట్ వెళ్ళాలి, ఇదే వేలో వెళ్ళాలి. ఇక్కడ మనకి నెక్లెస్ రోడ్లో వచ్చేసి ట్యాంక్ బండ్ అందరికీ ఎంతో బాగా తెలుసు, చాలా సినిమాల్లో చూసింటాము. మన గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుతుంది. హైదరాబాద్ అనగానే మనకి చాలా ప్లేసెస్ గుర్తొస్తాయి, అందులో మనకి ట్యాంక్ బండ్ కూడా ఒకటి. నెక్లెస్ రోడ్లో ట్యాంక్ బండ్ అనేది మనకి మెయిన్ అన్నమాట. మనకి ఎలాగ చూసుకున్నా ట్యాంక్ బండ్ మిడిల్లో అట్రాక్షన్గా ఉంటుంది. ఫైనల్లీ మనం రావాలనుకున్న ప్లేస్కి, అలాగే నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్న ప్లేస్కి మనమైతే ఇవాళ రీచ్ అయిపోయాము. ఇదే నక్లిస్ రోడ్లో ఉన్న ఈట్ స్ట్రీట్ అండి. ఇక్కడే మనకి పక్కనే పబ్ అలాగే రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ మనకి ప్లెజెంట్గా అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది నక్లిస్ రోడ్లో. ఇక్కడ ఈ స్ట్రీట్లో మనకి మెయిన్ ఏమంటే మనకి బయట ఫుడ్ అస్సలు అలో లేదండి. చెక్కింగ్లోనే మనకి అక్కడ తీసేస్తారు ఏమన్నా ఉన్నా కూడా. సో బయట ఫుడ్ ఏమీ తీసుకొని వెళ్ళొద్దు. మీకే అర్థమవుతుంది, పేర్లోనే ఉంది కదా ఈ స్ట్రీట్. ఇక్కడ ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ మనకి అవైలబుల్లో ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ, టిఫిన్స్ కానీ, అలాగే సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఇంకా చికెన్, ఇలాగా మీకు జ్యూసెస్ కానీ, ప్రతి ఒక్కటి మనం నేచర్ని ఎంజాయ్ చేస్తూ, అలాగా బుద్ధుడి విగ్రహాన్ని చూసుకుంటూ బోటింగ్ ఉంటుంది. అలాగా అంత మనము ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ తినాలంటే ఈ స్ట్రీట్కి రావాలి. ఓకే, మనమైతే ఇవాళ ఇక్కడ మనము ఎక్కడ బిల్లింగ్, ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి, ఫుడ్ ఎక్కడ తీసుకోవాలి, అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఈట్ స్ట్రీట్లో ప్రతి ఒక్క ఫుడ్ అవైలబుల్ అని చెప్పాను కదా. ఫస్ట్ అయితే మనకి టిఫిన్ సెక్షన్, ఇక్కడ ఏ ఐటమ్ అయినా మీకు అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి బిల్లింగ్ కౌంటర్, అంటే మనం ఆర్డర్ ఇచ్చి ఎక్కడ ఏదైనా రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మనం మెయిన్ ఇక్కడే ఆర్డర్ ఇవ్వాలి. నేనైతే అక్కడ ఏదో ఆర్డర్ ఇచ్చి వచ్చాను, అది ఎక్కడ తీసుకోవాలని నేను నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ చాట్స్, పావు భాజీ, ఇలాగా ప్రతి ఒక్కటి అంటే సెక్షన్ సెక్షన్ వేరే వేరేగా ఉంటాయి అన్నమాట, మీకు ఏది కావాలి అని చెప్పేసి. అని నేను ఆల్రెడీ చెప్పాను కదా, సపరేట్ సపరేట్ సెక్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క దానికి అని చెప్పేసి. ఎక్కడ ఏది తీసుకోవాలి, మీరు ఎక్కడ ఏ ఫుడ్ తీసుకున్నారో దానికి సంబంధించి సపరేట్గా ఉంటుంది. సో మనం అక్కడ బిల్లింగ్ తీసుకున్నాము కదా, అక్కడ ఆర్డర్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనము ఆర్డర్ రిసీవ్ చేసుకోవాలి, అంటే ఎక్కడ దేనికి అనేది సపరేట్ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఒక టాయ్ షాప్ ఉంది. పిల్లలు ఎవరన్నా వస్తే బొమ్మలు ఏదన్నా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఒకటే ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఒకటి చాక్లెట్ షాప్ ఉంది. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఫుడ్ సెక్షన్స్ వచ్చేసి మనకి పిజ్జా షాప్, అలాగే కాఫీ డే అండ్ పాప్కార్న్ వెరైటీస్, కాటన్ క్యాండీ, మ్యాగీ వెరైటీస్. ఇక్కడ ప్రతి ఒక్క వెరైటీ ఉంటుంది. మ్యాగీలో మీరు ఏదైనా స్పెషల్ ట్రై చేయాలనుకున్నా చేయొచ్చు. అండ్ ఇది ఒక ఐస్ క్రీమ్ షాప్ చిన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలు ఎవరైనా వస్తే ఆడుకునేకి ఒక చిన్న ప్లే ఏరియా అయితే ఉంది. పిల్లలతో వచ్చిన వాళ్ళు కొద్దిసేపు ఇక్కడ పిల్లల్ని ఆడించవచ్చు.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా బోటింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ టికెట్ తీసుకొని బోటింగ్కి వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకని చెప్పేసి ఇలాగా ఉంది. కన్స్ట్రక్షన్ అయిపోతే పర్ఫెక్ట్గా ఉంటుంది. బోటింగ్లో మనకి హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం వరకు ఒక రౌండ్ వేపించుకొని వస్తారు. సో ఇదైతే మనకి నైట్ వ్యూ అండి. మీకు హైదరాబాద్లో నా నుంచి ఏదైనా వీడియోస్ కావాలి.